హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా మే నెలలోని పాలిటీ కరెంట్ అఫేర్స్ని చేయబోతున్నాం. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ ఏంటండి అంటే ఆపరేషన్ నమ్కీన్. ఏంటండి ఆపరేషన్ నమ్కీన్? రేపు మీకు క్వశ్చన్ రావచ్చండి, వాట్ ఈజ్ ఆపరేషన్ నమ్కీన్ విచ్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. ఏంటండి వాట్ ఈజ్ ఆపరేషన్ నమ్కీన్ రిలేటెడ్ టు విచ్ ఈజ్ వెరీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? సో ఏమొస్తుంది అసలు ఈ ఆపరేషన్? ఎందుకంటే అండి ఈ ఆపరేషన్ కండక్ట్ చేసిన వారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏ మినిస్ట్రీ గారి కింద ఉంటుందండి? డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఏంటండి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ గారి కింద ఉంటుంది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ గారి కింద ఉండేటటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు కొకేన్కి సంబంధించినటువంటి వస్తువులని సీజ్ చేసేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఆపరేషనే ఈ యొక్క ఆపరేషన్ నమ్కీన్. ఈ ఆపరేషన్ నమ్కీన్ ఎస్పెషల్లీ మనకి ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఒక కన్సైన్మెంట్ని ముంద్రా పోర్ట్లో, ఎక్కడండి గుజరాత్కి చెందినటువంటి ముంద్రా పోర్ట్ దగ్గరే ఆపేసి ఆ కన్సైన్మెంట్లో ఎంతో భారీ మొత్తాల్లో దాదాపు 52 కేజీల కొకేన్ని స్వాధీనం చేసుకున్నారండి. దాని వాల్యూ వచ్చేసి దాదాపు 500 క్రోర్స్. సో వాట్ యు హావ్ టు నోట్ ఇన్ దిస్ పాయింట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. అదే కాకుండా ఆపరేషన్ నమ్కీన్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. అది దేనికి సంబంధించింది అన్నప్పుడు మీరు కొకేన్ని స్వాధీనం చేసుకునే దానికి సంబంధించింది అన్న అంశాన్ని కూడా మీరు గమనించాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అండి. సో నెక్స్ట్ ఈస్ ఆపరేషన్ సతార్క్. ఓకే, సతార్క్ ఆర్ ఆపరేషన్ సతార్క్ వచ్చేసి ఎవరు కండక్ట్ చేశారు అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఆపరేషన్ సతార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, రైల్వేస్ ద్వారా మనం ఏం చేస్తాం, మనీ లాండరింగ్ జరుగుతున్నాయి, మనీ లాండరింగ్ జరుగుతున్నాయి, అలాగే ఇల్లీగల్ వెపన్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, అలానే ఏదైనా రాష్ట్రం నుంచి సంబంధించినటువంటి ఫుడ్, అంటే మనం సబ్సిడైజ్డ్ ఫుడ్ ఏదైతే ఇస్తామో అది కూడా స్మగ్లింగ్ జరుగుతుంది, మరియు ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ సైతం జరుగుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ని రైల్వేస్లో, ఇల్లీగల్ యాక్టివిటీస్ని రైల్వేస్లో ఎండ్ చేసేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే లేదా ఆపరేషనే ఆపరేషన్ సతార్క్ అండి. ఈ ఆపరేషన్లో రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ వారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ప్రతి బోగిలో మొత్తం అంతా చెక్ చేసేసి ఏదైనా ఇల్లీగల్ వస్తువులు ఉంటే వాటిని అన్నీ కూడా స్వాధీనం చేసుకుంటారండి. సో దానికి సంబంధించిందే ఆపరేషన్ సతార్క్, గుర్తుపెట్టుకోవాలి. కండక్ట్ చేసినటువంటి వారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ముఖ్య ఉద్దేశం ఇల్లీగల్ యాక్టివిటీస్ని రైల్వేస్ ద్వారా జరగకుండా చూడడమే ఈ యొక్క ఆపరేషన్ సతార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి ఇండియా బిగ్గెస్ట్ డ్రోన్ ఫెస్టివల్, భారతదేశం యొక్క అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ని ఇటీవల కాలంలో ఎక్కడ నిర్వహించారని క్వశ్చన్ అడిగినట్టయితే అది ఢిల్లీలోని ప్రగతి మైదాన్స్లో నిర్వహించారండి. ఎక్కడండి? ఢిల్లీలోని ప్రగతి మైదాన్స్. ఢిల్లీలోని ప్రగతి మైదాన్స్. మన అందరికీ తెలుసండి మనకి డ్రోన్ టెక్నాలజీ దేనికి వాడుకోవచ్చు అండి. సింపుల్గా ఒక ఎంసీక్యూ కూడా అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద అప్లికేషన్స్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ, ఆ డ్రోన్ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ అని అడిగినప్పుడు మీరు ఏం చేయొచ్చు అండి, ఇదే డ్రోన్ టెక్నాలజీని వాల్కనోస్ అగ్నిపర్వతాలను అబ్జర్వ్ చేసేందుకు, వాల్కనోస్ అబ్జర్వింగ్, ఓకే అబ్జర్వింగ్ వాల్కనోస్. యూ కెన్ ఆల్సో ది యూజ్ దిస్ డ్రోన్ టెక్నాలజీ ఇన్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్. డెలివరీ ఆఫ్ మెడిసిన్స్, ఓకే డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ కొరకు యూజ్ చేయవచ్చు. ఇదే డ్రోన్ టెక్నాలజీ మీరు అగ్రికల్చర్లో అప్లై చేసుకోవచ్చు, ఓకే అగ్రికల్చర్ అండ్ ఎక్సెట్రా. సో ఇలాంటి పద్ధతులకి డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తామండి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద డ్రోన్ టెక్నాలజీ అండి. ఈవెన్ ఇటీవల కాలంలో టెర్రరిస్ట్ గ్రూపులు సైతం డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఇల్లీగల్ వెపన్స్ని, బాంబులని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి, దాన్ని ఈవెన్ వెపన్గా కూడా వాడుకుంటున్నాయి. సో అందుకుగాను ఈ డ్రోన్ ఫెస్టివల్లో కేవలం సివిల్ సొసైటీయే కాకుండా డిఫెన్స్కి చెందినవారు, అగ్రికల్చర్ చెందినవారు, వివిధ మినిస్ట్రీలకు చెందినవారు సైతం ఈ యొక్క డ్రోన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారండి. ఇది భారతదేశం అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్, ఎక్కడ జరిగిందంటే ప్రగతి మైదాన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడాలి. డబ్ల్యూహెచ్ఓ హానర్స్ ఏంటండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మన భారతదేశానికి చెందినటువంటి ఆశా వర్కర్స్కి ఒక అవార్డు ఇచ్చి గౌరవించారండి. ఆ అవార్డు పేరు ఏంటంటే గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం. ఏంటండి? గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డ్.
గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డ్. హెల్త్ లీడర్షిప్ దీన్ని ఎవరిచ్చారు అంటే మనకి డబ్ల్యూహెచ్ఓ వారు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే ఆశా వర్కర్స్, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అని పిలుస్తాం. వీరిని ఏమని పిలుస్తాం? అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. వీరి యొక్క కృషి ఎంతగానో ఉంటుందండి మన భారతదేశంలో హెల్త్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసేందుకు. వీరు మామూలుగా చూసినట్టయితే ఎక్కువగా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనగా మిషన్ ఇంద్రధనుష్ మీకు గుర్తుకు రావాలి. ఏంటండి మిషన్ ఇంద్రధనుష్? అలానే న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ అని అరికట్టేందుకు మాల్ న్యూట్రిషన్ ఎరాడికేషన్. ఇక్కడ ఏ విధంగా చేస్తారు? పిల్లలకి బాలామృతాన్ని సప్లై చేయడంలో కానివ్వండి, ఆడవారికి ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ మెన్స్ట్రుయల్ సైకిల్ని అబ్జర్వ్ చేయడం కానివ్వండి, వాళ్ళు గర్భిణీ స్త్రీలు అయినప్పటి నుంచి వారికి అవసరమైనటువంటి ఎనర్జీ నీడెడ్ ఆర్ ప్రోటీన్ నీడెడ్ ఫుడ్ని సప్లై చేసే వరకు వీరు ఎక్కువ రోల్ ప్లే చేస్తుంటారండి. ఇదే కాకుండా దే ఆల్సో ప్లే ఏ గ్రేట్ రోల్. కోవిడ్-19 టైంలో చాలా గొప్ప రోల్ ప్లే చేశారండి. శాంపుల్స్ తీసుకోవడంలో కానివ్వండి, టెస్టింగ్ చేయడంలో కానివ్వండి, ప్రజల వద్దకి మెడిసిన్ సప్లై చేయడంలో కానివ్వండి. ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జరిపేటటువంటి దస్తక్, ఓకే, దస్తక్ 3.0. దస్తక్ వచ్చేసి గవర్నమెంట్ తీసుకొచ్చుకున్న ఒక ఏమ్ అండి. దస్తక్ అనే ఏమ్ ఏంటి అంటే మనం 100% ఇమ్యూనైజేషన్ని కవర్ చేయాలి. అది కూడా ఈ దస్తక్ 3.0 మెయిన్గా కోవిడ్ 19 వ్యాక్సిన్స్ ఎవరైతే తీసుకోలేదో, సరిపడే డోసులు తీసుకోలేదో, వారందరికీ ఫుల్లీ ఇమ్యూనైజ్ చేసేందుకు గాను తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్ని సైతం మన ఆశా వర్కర్సే నడిపిస్తున్నారు. మరి ఇదే నెలలో డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా వచ్చిందండి. అదేంటి అండి, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్గా, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్గా మళ్ళీ ట్రెడో గారే ఎన్నుకోబడ్డారన్న విషయం మనం గమనించాం. ట్రెడో గారు ఇథియోపియా దేశానికి చెందినవారు అన్న అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. సో రాజీవ్ కుమార్ గారిని సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించారండి. దేనికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. రాజీవ్ కుమార్ గారు సుశీల్ చంద్ర గారిని ఓవర్టేక్ చేసేసి వీరు సిఈసిగా నిలవడం జరిగిందండి. మరి ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే మీరు రాజీవ్ కుమార్ గారి పేరు గుర్తుపెట్టుకోవడం, మరియు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఎంతమంది ఎలక్షన్ కమిషనర్లు ఉంటారంటే మనకి భారతదేశంలో 3 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారండి. అందులో ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మిగతా 2 ఎలక్షన్ కమిషనర్స్. వీళ్ళు 3 సమానమైన హక్కులు, సమానమైన పవర్ ఉంటుంది. వీరి 3 ఎప్పుడైనా ఏదైనా విషయం మీద వీళ్ళు 3 పడగనట్టయితే వారు ఏం చేస్తారండి, ఓట్ల ద్వారా ఎవరికైతే ఎక్కువ శాతం ఓట్స్ వస్తాయో వారి నిర్ణయం టేక్ ఓవర్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు జరిగేటటువంటి సింగరేణి ఎగ్జామ్ కానివ్వండి, రేపు జరిగేటటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ కానివ్వండి, ఇవన్నిటిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మీరు నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ అండి? ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పవర్స్ చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అలానే ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరెవరి ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది అండి? ఇది కేవలం పార్లమెంట్ యొక్క ఎలక్షన్లు, పార్లమెంట్, ఓకే, ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఓకే. అదే కాకుండా ఇది కండక్ట్ చేసే ఎలక్షన్స్ ఇంకెవరండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేల ఎలక్షన్లు మాత్రం కండక్ట్ చేస్తుంది. ఎమ్మెల్సీల ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపాలిటీల ఎలక్షన్లు దీనికి సంబంధం లేదు. సో దీస్ ఆర్ ది ఎలక్షన్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోనే అత్యున్నతమైన సంస్థ అండి, ఎథికల్లీ బేస్డ్. ఇప్పటివరకు భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే ఈ సంస్థ యొక్క కృషి ఎంతగానో ఉంది. అయితే 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎంత అండి, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1988లో మనం ఏం చేసామండి, అప్పటి ఓటు అంటే ఒక వ్యక్తి ఓటు వేయాలంటే వారి వయసు 21 ఉండేదండి. దానిని 1988లో 21 నుంచి 18 చేశాము. అప్పుడు గాను ఈ యొక్క బాడీని 3-మెంబర్ బాడీగా లేదా మల్టీ-మెంబర్ బాడీగా తీర్చిదిద్దాం. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరిచినటువంటి ఒక బాడీ అన్నమాట ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే రాజీవ్ కుమార్ గారండి. ఓకే, యూ కెన్ నోట్ ఆల్ దీస్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్,
మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఇండియా ఎలెక్టెడ్ యాజ్ ద చైర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్షన్ అథారిటీస్ ఓకే చైర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ అథారిటీస్ మన ఆసియాలోనే ఉన్నటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి ఎలక్షన్ కమిషన్స్ ఉంటాయి కదండి మన భారతదేశానికి ఎలాగైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఆసియాలోని ఎన్నో దేశాలకు చెందినటువంటి ఎలక్షన్ కమిషనర్స్ అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్స్ అందరూ కలిసి 1977లో మనీలా ఫిలిప్పైన్స్లో ఈ సంస్థను స్థాపించడం జరిగిందండి అయితే ఈ సంస్థకి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ప్రెసిడెంట్గా లేదా చైర్మన్గా లేదా వైస్ చైర్మన్గా ఎన్నుకోబడుతూ ఉంటారు ఓకే వీరి యొక్క టర్మ్ మామూలుగా చైర్మన్ గారి టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి 2 ఇయర్స్ ఉంటుంది ఓకే 2 ఇయర్స్ ఉంటుందండి ఈ 2 ఇయర్స్ టర్మ్ని మనం కంప్లీట్ చేస్తాం ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అండి బెస్ట్ ప్రాక్టీసెస్ మన ఆసియాలోనే ఉన్నటువంటి ఎలక్షన్ కండక్ట్ చేయడంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే అది వేరే ఇతర దేశాల వారికి నేర్పించడం వారితో షేర్ చేసుకోవడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం ఇది ఇది సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎథికల్లీ బేస్డ్ ఎలక్షన్స్ మంచి స్టాండర్డ్స్ ఉన్న ఎలక్షన్స్ మన ఆసియా మొత్తం జరిగేందుకు గాను చూసుకునేటటువంటి సంస్థనే ఈ అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ అథారిటీస్ ఓకే ఎప్పుడు స్థాపించామని 1977లో మనీలా ఫిలిప్పైన్స్లో స్థాపించడం జరిగింది అయితే ఇదే మొదటిసారా మరి భారతదేశము ఇండియా ఎలక్టెడ్ యాజ్ అ చైర్ కదా చైర్మన్ కదా మరి ఇదే మొదటిసారా అంటే లేదండి భారతదేశం ఇంత ముందు కూడా 2014-16 మధ్యలో కూడా మనం చైర్గా పనిచేసాం దానికి పూర్వం 2011-13 సంవత్సరాల్లో మనం వైస్ చైర్గా పనిచేసాం వైస్ చైర్ ఓకే వైస్ చైర్పర్సన్గా కూడా ఇదే సంస్థ అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ ఎలక్షన్ అథారిటీస్ ఓకే అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ అథారిటీస్ ఈ పూర్తి అంశంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే అండి అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ అథారిటీస్ అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ అథారిటీస్ అనే ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ భారతదేశం దీన్ని ఎక్కడ స్థాపించాం ఫిలిప్పైన్స్ మనీలా 1997 ఈ రెండు అంశాలతో పాటు ఇది మొట్టమొదటిసారి కాదండి 2 సార్లు ఆల్రెడీ పనిచేశాం ఒకసారి చైర్మన్గా ఒకసారి వైస్ చైర్మన్గా ఇదే ఇన్స్టిట్యూషన్లో మనం ఉన్నాము 1997లో ఎప్పుడైతే ఈ అసోసియేషన్ ఫామ్ అయిందో అప్పుడు భారతదేశం కూడా దాంట్లో భాగమండి భారతదేశం కృషి కూడా ఎంతో ఉంది ఈ అసోసియేషన్ని ఫామ్ చేసేందుకు గాను సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డాటా ఓకే ఇప్పుడు 2022 నుంచి 2024 టర్మ్కి గాను ఈసారి ఎన్నిక అవ్వడం జరిగింది ఎప్పటి నుంచి అండి 2022 to 2024కి మనం ఎన్నికయ్యాము అన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో దెన్ వీల్ గో ఫర్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ అండి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు టు ఇనాగ్రేట్ ద కాన్ఫరెన్స్ ఓకే నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ లెజిస్లేచర్ ఇన్ తిరువనంతపూర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కండక్ట్ చేశామండి ఆ కాన్ఫరెన్స్ని ఏంటండి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ లెజిస్లేచర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ లెజిస్లేచర్స్ అంటే భారతదేశం మొత్తం పైన ఉన్నటువంటి ఉమెన్ లెజిస్లేచర్లు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి లేదంటే మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిల్ ఎవరైతే ఆడవారు మనకి పబ్లిక్ సర్వీస్ చేసేందుకు ఇంట్రెస్ట్గా ఉండి వారు పబ్లిక్ ఆఫీస్ని చేపట్టి వాళ్ళు పబ్లిక్కి సేవలు చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి ఒక చోట మీట్ అయ్యి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివే ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ లెజిస్లేచర్స్ ఎక్కడ జరిగింది అంటారండి ఇటీవల కాలంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ లెజిస్లేచర్స్ మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో ఎక్కడ చేశామంటే కేరళలోని తిరువనంతపురం ఎక్కడ చేశామండి కేరళలోని తిరువనంతపురంలో మనం చేయడం జరిగింది అన్న అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దీనికంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదండి ఈ అంశంలో ఓకే సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ సో డబ్ల్యూహెచ్ఓ ఎస్టిమేట్స్ ఈ ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ వారు భారతదేశంలో కోవిడ్ మరణాలు ఎన్ని అని చెప్పేసి ఒక ఎస్టిమేట్ని రిలీజ్ చేశాయండి ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే అండి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఈ ఒక నెంబర్ అడిగే అవకాశం ఉంది లేదంటే ఈ ఇష్యూ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అయితే భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం కోవిడ్ మరణాలు మరియు మన డబ్ల్యూహెచ్ఓ వారు భారతదేశంలో జరిగినటువంటి కోవిడ్ మరణాల యొక్క స్టాటిస్టిక్స్ అనేటివి చాలా గ్యాప్గా ఉన్నాయి మిస్ మ్యాచ్లో ఉన్నాయి ఎందుకంటే అండి భారతదేశం వారు ఎంత చెప్పారంటే అఫీషియల్ రిపోర్ట్ ఎంత ఉందంటే 0.48 మిలియన్ అంటే 4.8 లక్షల మంది చనిపోయారని అంటే మన డబ్ల్యూహెచ్ఓ వారు ఏంటో చెప్తున్నారంటే దాదాపు భారతదేశంలో 40 లక్షల మంది
కోవిడ్ మరణాలు పొందారు. కోవిడ్ వలన 47 లక్షల మంది చనిపోయారు భారతదేశంలో అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది. అంటే భారత గణాంకాల ప్రకారం చూసుకున్నట్టయితే భారతదేశము అఫీషియల్ రిపోర్ట్ మరియు డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ మధ్యలో ఉన్న వ్యత్యాసం వచ్చేసి 9.8 టైమ్స్ వ్యత్యాసం ఉంది. అలానే ఇండోనేషియా రీడింగ్స్ కూడా అలానే ఇచ్చారండి. సో దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ అనేటివి మిస్ మ్యాచ్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు రెండు విధాలుగా చూడాలి. అయితే ఒకటి భారతదేశం సరైన స్టాటిస్టిక్స్ తీసుకోవట్లేదు అన్నది, లేదు అంటే డబ్ల్యూహెచ్ఓ వారు భారతదేశాన్ని తక్కువ చేసేందుకు ఎగ్జాజరేట్ చేసేసి చెప్తున్నారు అన్న రెండింటి అంశాలని కూడా మీరు క్లియర్గా తెలుసుకుంటే మీ ఎస్ఏలో ఇలాంటి పాయింట్స్ రాయాలండి. ఓకే, మన టీఎస్పిఎస్సి గ్రూప్ వన్లో మీకు ఎస్ఏ ఉంటుంది. ఇలాంటి స్టాటిస్టిక్స్ జరుగుతున్నాయి, తద్వారా భారతదేశం అనేది అంతర్జాతీయ పరంగా కొంచెం లోగా ఫీల్ అవుతుంది. సో దీన్ని ఏ విధంగా అంటే సమన్వయం పాటించాలి. 1%, 2% అనేది పెద్ద ఇష్యూ కాదండి. 10% వ్యత్యాసం వచ్చినప్పుడు చాలా తేడాస్ ఉంటాయి. సో అందుకు గాను మీరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. దట్ ఈస్ పెగసస్ స్పైవేర్. ఏంటండి పెగసస్ స్పైవేర్? మనం చూసామండి పెగసస్ స్పైవేర్ అంటే ఏంటి. ఇజ్రాయెల్కి చెందినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ అనే ఒక సంస్థ తయారు చేసినటువంటి ఒక రకమైన వైరస్ లేదా మాల్వేర్ అని పిలుస్తాం. కంప్యూటర్లో మాల్వేర్స్ ఉంటాయి. ఏంటండి మాల్వేర్? మాల్వేర్ ఇది జీరో క్లిక్ మాల్వేర్. జీరో క్లిక్ మాల్వేర్, జీరో క్లిక్ మాల్వేర్. మరి జీరో క్లిక్ మాల్వేర్ అంటే ఏంటో కూడా మీకు తెలియాలి కదండి. మామూలుగా మీ ఫోన్కి ఒక వైరస్ ఎక్కాలి, లేదంటే దాంట్లో ఒక మలీషియస్ సాఫ్ట్వేర్, లేదంటే అదే మనకు అనవసరం లేనిది ఏదైనా మన ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసేటటువంటి సాఫ్ట్వేర్ ఏదైనా రావాలి అంటే వాళ్ళు పంపించినటువంటి మెసేజ్ని నొక్కడమో, వాళ్ళు ఇచ్చినటువంటి లింకులను నొక్కి ఆ సైట్లోకి వెళ్ళిపోవడము, లేదంటే మన ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేయడమో, ఇలాంటివి జరిగినప్పుడు జరుగుతాయి. కానీ ఈ సాఫ్ట్వేర్ ఎంత గ్రేట్ సాఫ్ట్వేర్ అంటే ఎంత అడ్వాన్స్ సాఫ్ట్వేర్ అంటే అండి, దీన్ని మీరు క్లిక్ చేయకపోయినా మీకు తెలియకుండానే మీ ఫోన్ని అటాక్ చేసేస్తుందని, మీకు తెలియకుండానే మీ ఫోన్ని అటాక్ చేస్తుంది. మరి ఇది న్యూస్లో ఎందుకుండండి ఈ పెగసస్ సాఫ్ట్వేర్ అంటే, మన భారతదేశంలో ఈ పెగసస్ సాఫ్ట్వేర్ని గవర్నమెంట్ వారు యూజ్ చేసి అపోజిషన్ లీడర్స్ పైన మరియు గవర్నమెంట్లో కొందరు లీడర్స్ పైన నిఘా పెట్టి వారి ఫోన్లను ట్యాప్ చేసింది అనే అంశం న్యూస్లో వచ్చిందండి. దానికి గాను సుప్రీంకోర్టు ఒక వివరణ కోరుతూ దానిపై ఒక కమిటీ వేసి దానిపైన మొత్తం అసలు ఈ అంశంలో ఏమి జరిగిందన్న దాని గురించి చూస్తుందండి. సుప్రీంకోర్టు మొత్తం పరిధిలో ఉంది ఇదంతా. సో దానికి గాను సీకింగ్ ఆన్సర్ సుప్రీంకోర్ట్ విచ్ ఆర్డర్ ద ప్రోబ్ లాస్ట్ ఇయర్ ఇన్ టు ద అలిగేషన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసస్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ టు టార్గెట్ సర్వైలెన్స్ ఆన్ పొలిటీషియన్స్ activists, journalists has asked the technical committee to unearth the following: whether Pegasus was used on the phones, details of the victims of Pegasus, steps to be taken by the government after it published, okay, if government agency has used the Pegasus, under what law. Em antundandi asal mari government chesinda ledha, government chesthe ee law kinda chesindi, mari government ee oka report vachindi kada bayitiki public domain lo, idi malli jaragakunda undeduku government etuvanti cheryalu teeskuntundanna poorthi amshala meeda answers korindandi supreme court varu. So Pegasus software gurinchi మీరు తెలుసుకోవాల్సిన అంశాలు, ఇజ్రాయెల్కి చెందినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ వాళ్ళండి. ఓకే, ఇది మామూలుగా అయితే వాళ్ళు ఏం చెప్తారంటే కేవలం దేశాలకు, కేవలం కంట్రీస్కి అమ్ముతాం, ఇండివిజువల్స్కి అమ్మము ఈ సాఫ్ట్వేర్ అనేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ వీ హ్యావ్ సీన్ దట్ పీపుల్ ఆల్సో బయింగ్ దిస్. ఓకే, మనకి ఇంకో కాంట్రవర్సీ కూడా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెగసిస్ సాఫ్ట్వేర్ కొన్నారని చెప్పేసి మాయావతి గారు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ సెట్ బై మీ, దీస్ ఆర్ కమెంట్స్ సెట్ బై ఫ్యూ పీపుల్. ఓకే, దిస్ ఇస్ నాట్ టు హర్ట్ బట్ ఐఎమ్ షేరింగ్ యూ ద నాలెడ్జ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అదే పెగసిస్ అనే ఒక అంశం ఉంది, దాని గురించి నేను తెలుసుకోవాల్సినవి ఇవి. ఓకే, తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే పెగసిస్ గురించి మళ్ళీ లాస్ట్ ఎండ్లో చెప్తున్నాను. ఇది జీరో క్లిక్ మాల్వేర్, అంటే క్లిక్ చేయకపోయినా మీ ఫోన్లోకి వచ్చేసి మీ ఇన్ఫర్మేషన్ డేటాని మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఇది ఒక మలేషియా సాఫ్ట్వేర్, దీన్ని కనిపెట్టింది ఎన్ఎస్ఓ గ్రూప్ అయినా ఇజ్రాయెల్ వారు. ఓకే, సో నెక్స్ట్ ఇందిరాగాంధీ, ఇది ఇంకో కొత్త యోజన అండి. ఇది చూడండి, ఇందిరాగాంధీ షహర్ రోజ్గార్ గ్యారంటీ యోజన. ఇందిరాగాంధీ షహర్ రోజ్గార్ గ్యారంటీ యోజన మనకి ఎలాగైతే మన్రేగా ఉంటుందో, ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే యాక్ట్ ద్వారా మనము పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తులకి లేదా రైతులకు కానివ్వండి ఇతరులందరికీ కూడా 100 డేస్ ఆఫ్ కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ కలిగించేందుకు గాను తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ స్కీమ్.
మరి అర్బన్ ఏరియాస్లో సైతం బీదవారు ఉంటారు. మరి వారికి ఎంప్లాయ్మెంట్ కలగట్లేదు ఈ రోజుల్లో. వారికి సైతం ఇదే విధంగా ఇదే లైన్స్లో 100 రోజుల పాటు ఎంప్లాయ్మెంట్ కలిగించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమే ఇందిరాగాంధీ షహరీ రోజ్గార్ యోజన. షహరీ అంటే అర్బన్ ఏరియాస్లో ఓకే పట్టణాల్లో రోజ్గార్ ఎవ్రీడే నాకు జాబ్ అనే పని దొరికే విధంగా తీసుకొచ్చినటువంటి ఒక యోజన అనే ఈ ఇందిరాగాంధీ షహరీ రోజ్గార్ యోజన. దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారండి. అట్లీస్ట్ 100 డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పర్ ఇయర్ ఇచ్చేందుకు గాను ఇది చెప్తుంది. మన్రేగా యాక్ట్గా అనుకూలంగా ఉండేటట్టు చేశారు. అయితే ఈ సంవత్సరాన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను దాదాపు 800 కోట్లు దీనికి బడ్జెట్ ద్వారా పక్కకు పెట్టడం జరిగింది. ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. ఇందులో కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం లాంచ్ చేసిందంటే రాజస్థాన్ అన్న రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ రోజ్గార్ షహరీ రోజ్గార్ గ్యారంటీ యోజన. ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేశారండి నరేంద్ర మోడీ గారు. అసలు ఈ స్కీమ్ ఏంటి, పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ అంటే, మామూలుగా కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిని మరియు తండ్రిని లేదా వారి గార్డియన్ని కోల్పోయి అనాథలుగా అయిపోయారో వారికి ప్రభుత్వమే తండ్రిలాగా బాధ్యత తీసుకొని వారికి ఫినాన్షియల్ హెల్ప్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేసేందుకు కానీ తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ యొక్క పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్. ఇది ఒక సెంట్రల్లీ సెక్టార్ స్కీమ్. ఓకే ఇదేంటండి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే దీని యొక్క పూర్తి బాధ్యత అంటే దీంట్లో నుంచి వచ్చే ప్రతి ఫండ్ పైసా కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఓకే దీని యొక్క బడ్జెట్ నుంచి ఎటువంటి అలొకేషన్స్ లేవండి. దీనికి ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేని నుంచి ఇస్తున్నామంటే పిఎం కేర్స్ అనే ఒక ఫండ్ నుంచి ఇస్తున్నాం. ఈ పిఎం కేర్స్ అనే ఫండ్ ఎప్పుడు స్థాపించామండి, ఈ పిఎం కేర్స్ అనే ఫండ్ కోవిడ్ 19 సమయాన మనం స్థాపించామన్నమాట. ఇది ఎందుకు స్థాపించామంటే దీన్ని స్థాపించడానికి గల మూల కారణం ఏంటంటే అండి, కోవిడ్ 19 టైంలో మనకి డొనేషన్స్ అనేటివి చాలా అవసరం అండి, అంతర్జాతీయ పరంగా లేకుంటే దేశం పరంగా. ఈ డొనేషన్స్ అనేవి అతి తక్కువ మొత్తాదులో కూడా అంటే రూపాయి 2 రూపాయల మొత్తంలో కూడా ఎవరైనా డొనేట్ చేద్దాం అనుకుంటే వారు ఈ పిఎం కేర్స్ ఫండ్కి డొనేట్ చేయవచ్చు. అయితే ఈ పిఎం కేర్స్ని తర్వాతి కాలంలో ఒక ట్రస్ట్గా మార్చడం జరిగిందండి. ఇది ట్రస్ట్ కింద రిజిస్టర్ అయిపోయింది కంపెనీస్ యాక్ట్లో. ఈ ట్రస్ట్కి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి గారు దీనికి ప్రైమ్ మినిస్టర్ గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. దీంట్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, ఇతర మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ గారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గారు, ఓకే ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గారు సైతం వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క పిఎం కేర్ ఫండ్లో మెంబర్స్ అండి. చైర్మన్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు వ్యవహరిస్తారు. సో పిఎం కేర్స్ గురించి ఇంతే అండి. ఇంతే కాకుండా ఇంకో ముఖ్యమైన అంశం చెప్పాలి, ఈ పిఎం కేర్స్లో మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని వేయొచ్చు, సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా ఖర్చు చేయొచ్చు ఇక్కడే. మరియు ఈ పిఎం కేర్స్లో ఎవరైనా ఫండింగ్ ఇస్తే డబ్బులు వేస్తే దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు పిఎం కేర్స్కి 1 లక్ష రూపాయలు డొనేట్ చేశారనుకోండి, మీ ఇన్కమ్లో 1 లక్ష రూపాయలకి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కట్ అయినా కూడా దానికి రిట్రీవ్ అంటే మళ్ళీ ఇచ్చేస్తారనమాట ట్యాక్స్ శాఖ వాళ్ళు. సో ఇది పిఎం కేర్స్ ఫండ్ గురించి పూర్తి వివరాలండి. ఓకే ఇది ఇప్పుడు పిఎం కేర్స్ ఫండ్ గురించి తెలిసిన తర్వాత ఈ ఫండ్లో నుంచి వచ్చిన డబ్బే ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు ఉంటారో వారికి సహాయం చేసేందుకు మన కేంద్ర క్యాబినెట్ వారు ఒక స్కీమ్ని ఏర్పాటు చేశారండి, పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ని. ప్రాపర్గా మంచి క్రోనాలజీలో ఏమేమి చేయాలి ఎలా ఎలా చేయాలన్న అంశం పైన స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్, గవర్నమెంట్ స్టాండ్స్ విత్ ద చిల్డ్రన్ హూ లాస్ దేర్ పేరెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. నెక్స్ట్ రండి, వీరికి మంత్లీ స్టైఫండ్ ఇస్తాం. ఎప్పటి నుంచి అండి, వీరికి ఎప్పుడైతే 18 ఏళ్ళు వస్తాయో 18 ఏళ్ళ నుంచి మొదలుకొని 23 ఏళ్ళ వరకు కూడా వీరికి మనం మంత్లీ స్టైఫండ్ ఇస్తామండి. వీరు ఎప్పుడైతే 23 ఏళ్ళు వస్తాయో ఒక్కటేసారి 10 లక్షల రూపాయలు ఇస్తుందండి ప్రభుత్వం. 10 లక్ష రూపీస్ ఇస్తుంది. ఏదైనా వ్యాపారం పెట్టుకుంటావా, ఏదైనా బిజినెస్ ఏదైనా చదువుకుంటావా, ఫారిన్ వెళ్తావా అన్న అంశం పైన మీకు ఇచ్చేస్తుందండి 10 లక్షల రూపాయలు ఎప్పుడైతే వారికి 23 సంవత్సరాలు వస్తుందో. ఇదే కాకుండా వీరు ఎడ్యుకేషన్ని కొనసాగించేందుకు గాను ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తుందండి. ఈ 20,000లో 8,000 రూపాయలు మీకు యూనిఫామ్ను మరియు స్కూల్ పుస్తకాలు కొనేందుకు యూనిఫామ్ ఛార్జెస్
అదే కాకుండా 12,000 రూపాయల్ని నెలకి ఒక 1000 రూపాయల చొప్పున పాకెట్ మనీ రూపాన మీకు గవర్నమెంట్ అందజేస్తుంది. ఇదే కాకుండా వీరందరికీ కూడా పిఎం కేర్స్ కింద రిజిస్టర్ అయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏమిస్తామండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఆయుష్మాన్ భారత్ కింద మనం వీరికి ఎంత అండి, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ 5 lakh రూపీస్ని సైతం వీరికి ఇస్తూ ఉంటాం. వీరు ఇంకేదైనా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే కూడా వీరికి ది గెట్ ఎడ్యుకేషన్ లోన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ పిఎం కేర్స్ విల్ పే ద ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్. దానికి వడ్డీ ఏదైతుందో అండి దానికి పిఎం కేర్స్ వాళ్ళు ఇస్తారు. ఆ పిల్లవాడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే తల్లి మరియు తండ్రి బాధ్యతని ప్రభుత్వం తన పైన వేసుకొని తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ పిఎం కేర్ స్కీమ్ అన్నమాట. మరి ఈ పిఎం కేర్స్ చాలామంది అడగొచ్చండి, మరి ఈ పిఎం కేర్ స్కీమ్ ఈ కోవిడ్ మరణాలు ఎప్పటి నుంచి అంటే ఏ టైంలో మధ్యలో చనిపోయిన వారికి ఇది అప్లికేబుల్ అవుతుందండి, ఇది కూడా తెలియాలి. మామూలుగా డబ్ల్యూహెచ్ వారు 11 మార్చి 2019లో కోవిడ్ 19ని ఒక పాండమిక్గా డిక్లేర్ చేయడం అయింది. ఏంటంటే ఒక పాండమిక్గా డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకొని మనకి ఫిబ్రవరి 2022 వరకు కూడా ఎవరైతే మరణించారో, 28 ఫిబ్రవరి 2022 మధ్యలో ఎవరైతే మరణించారో, ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో వారికే వర్తిస్తుందండి. అంటే ఈ మధ్య కాలంలోనే వర్తిస్తుంది. పూర్వం ఇది 2021 వరకే ఉండేది, కానీ క్యాబినెట్ వారు మళ్ళీ నిర్ణయం తీసుకొని దాన్ని 2022 వరకు మార్చడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, మార్చి 11 2019 మరియు ఫిబ్రవరి 28 2022 మధ్యలో ఎవరైతే వారి తల్లిదండ్రులను కోల్పోయారో వారందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ప్రస్తుతం దీనికి 8,000 అప్లికేషన్స్ రాను, దాదాపు 4,193 అప్లికేషన్స్ని వీళ్ళు ఓకే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డేటా నేను మీకు ఇక్కడ ఇచ్చానండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూసేద్దాం. ఎస్, ట్రాన్స్జెండర్లకు ఉచిత లింగ మార్పిడి ఆపరేషన్ చేసేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారండి. ఇక్కడ ఏం క్వశ్చన్ వస్తుందండి, ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్లకి ఉచిత లింగ మార్పిడి సర్జరీలు చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందంటే దానికి మీరు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రాయాలి. అయితే ట్రాన్స్జెండర్లు ఓకే, వీరికి ట్రాన్స్జెండర్లకి న్యాయం కలిగేందుకు గాను మన ప్రభుత్వం వారు ఒక పాలసీని తెచ్చిందండి. నేషనల్ పాలసీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఏంటి, ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఈ పాలసీ కింద లేదంటే ఈ యొక్క యాక్ట్ ద్వారా ప్రభుత్వం ఏం చేసిందంటే ట్రాన్స్జెండర్లకి కొన్ని రైట్స్ ఇచ్చిందండి. అంటే రైట్స్లో ఏమేమి ఉంటాయి, రైట్స్ ఫర్ ద రెసిడెన్స్, అంటే మీరు ఇంట్లో ఉండే హక్కు మీకుంది, రైట్ ఫర్ ఎంప్లాయ్మెంట్, మీకు ఉద్యోగం చేసే హక్కు ఉంది, రైట్ ఫర్ ఎడ్యుకేషన్, మీకు చదువుకునే హక్కు ఉంది. అంటే ట్రాన్స్జెండర్లకి సైతం ఈ హక్కు ఉంది అని చూపెండు గాను ఈ హక్కులతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పీపుల్ అని ఒక సంస్థను సైతం ఇది ఎస్టాబ్లిష్ చేసింది. సో దాని గురించి కూడా నేను మీకు చెప్తానండి. ఓకే, సో ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ లేదా బిల్ 2019లో పాస్ అయిందండి. సో వారికి ఎటువంటి రైట్స్ ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ పొందే అర్హత, ఎంప్లాయ్మెంట్ పొందే అర్హత, మూమెంట్ అంటే కదిలే అటువంటి అర్హత, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం, రైట్ టు రిసైడ్, రెంట్ ఆర్ అదర్వైజ్ ఆక్యుపై ప్రాపర్టీ, యాక్సెస్ ద గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ హూస్ కేర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ కెన్ బి, అంటే ఇవన్నిటికీ కూడా హక్కులు కలిగించారు. అలానే నేను మీకు చెప్పాను కదండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనే ఒక కమిషన్ స్టార్ట్ చేసి ఆ కమిషన్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారండి, చైర్మన్గా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు దీన్ని చూసుకుంటారండి. వైస్ చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ గారు, దీంట్లో సెక్రటరీ ఆఫ్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ గారు సైతం ఉంటారు. దీంట్లో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఏంటండి, నీతి ఆయోగ్ మెంబర్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్స్, ఓకే హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్స్, 5 ట్రాన్స్జెండర్ పర్సన్, టీజీ అని రాస్తానండి, ట్రాన్స్జెండర్స్కి చెందినటువంటి 5 నామినేటెడ్ మెంబర్స్, రాష్ట్రాల నుంచి 5, 5 ఫ్రమ్ స్టేట్స్, ఓకే ఇంకా చాలా ఇలా ఈ విధంగా మనం నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనే ఒక కమిషన్ లేదా ఒక బాడీని ఏర్పాటు చేసి ఏవైతే ఈ రైట్స్ ఇచ్చామో ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఆ రైట్స్ని ప్రొటెక్షన్ చేసేందుకు గాను ఈ యొక్క బాడీని మనం చేసామండి. ఈవెన్ మీడియా వాళ్ళు సైతం ఎవరైతే ట్రాన్స్జెండర్ల కొరకు కొట్లాడిన వారు ఉంటారో వారిని కూడా ఈ యొక్క కమిషన్లో మెంబర్స్గా తీసుకొని డిస్కస్ చేస్తూ ఉంటారండి. ఓకే, సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చూసారు కదండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనేది మన సిలబస్లో కూడా ఉంది, సోషల్ ఇష్యూస్ కింద వస్తుందన్నమాట. సో కాబట్టి మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఎంపీ ల్యాడ్స్ ఫండ్లని ఎంపీలు వినియోగించలేరని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ అంటే ఏంటి? ఇది ఏ మినిస్ట్రీ గారి కింద ఉంటుంది? మరి దీన్ని దేని దేనికి ఉపయోగించుకోవచ్చు అన్న అంశాలను కూడా మీరు నేర్చుకోవాలి. సో ఎంపీ ల్యాడ్స్ అనే ఈ ప్రోగ్రామ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనుకుంటే ఈ యొక్క స్కీమ్ కింద ప్రతి పార్లమెంట్ సభ్యుడికి ఎవ్రీ ఇయర్ ఎంత అండి 5 కోట్ల రూపాయలు ఇస్తారండి. 5 కోట్ల రూపాయలు ఇస్తారు. ఈ 5 కోట్ల రూపాయల్ని అక్కడ వారి యొక్క నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ చేసేందుకు గాను వాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ యొక్క స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి కింద ఉంటుంది. ఏ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. మరి 5 కోట్లు అనేటివి నా ఇష్టాసారంగా వాడుకుంటానని ఎంపీ గారు అంటే కుదురుతుందా? లేదండి. దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 కోట్లలో 15% ఏదైతే ఉందో ఎస్సీలకు ఉపయోగించాలి. ఓకే, 7.5% ఎస్టీలకు ఉపయోగించాలి. ఇదే కాకుండా కొన్ని గవర్నమెంట్ టార్గెటెడ్ స్కీమ్స్ ఉన్నాయండి. అంటే వాటర్ రిసోర్సెస్ని అక్కడ డెవలప్ చేయడం, ఖేలో ఇండియా స్కీమ్కి సంబంధించి, శిక్షకి సంబంధించినటువంటి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఈ పెట్టుబడులు అనేది వెళ్ళాలి. అయితే దీనికి అథారిటీ ఎవరు, దీని నుంచి ఫండ్స్ రిలీజ్ చేయగలిగినటువంటి పవర్ ఉన్నవారు ఎవరు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి చేతిలో ఈ అథారిటీ అనేది ఉంటుందండి. వారి నుంచే ఈ ఫండ్స్ డిస్పాచ్ అవుతాయి. ఎంపీ గారు వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి చెప్తారు ఇలా ఇలా ఫండ్స్ని ఉపయోగిద్దామన్న అంశం పైన ఉన్నప్పుడు అక్కడ నుంచి ఫండ్స్ అనేటివి డిస్పాచ్ అవుతూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చెప్తానండి మళ్ళీ నేను. గుర్తుపెట్టుకోవాల్సిన డిస్ట్రిక్ట్ అథారిటీ వారు హెడ్ అండి, డిస్ట్రిక్ట్ అథారిటీ కలెక్టర్ వారు చూస్తారనమాట ఏవేవి ఎలిజిబుల్. మరియు మినిమం అండి ఇందులో ఇంకో రూల్ ఉంటుందన్నమాట. మినిమం ఏవైతే ఎంపీ ల్యాడ్స్ కింద పనులు అయితే జరుగుతున్నారో దాంట్లో మినిమం 10% పనులకి కలెక్టర్ గారు సైతం అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి రావాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి ఇదే యాక్ట్ చెప్తుంది. ఇంకో ఇంపార్టెంట్ అండి, ఇంకో ఇంపార్టెంట్ ఓకే, ఇది చూడండి. మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ అనేది ఆర్టీఐ కింద వస్తుందండి. అంటే ఆర్టీఐ కింద మీరు ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఎంత ఉపయోగించారు, ఎంత ఉపయోగించలేదు అన్న అంశం కూడా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో 3 రకాల ఎంపీలు ఉంటారండి మనకు తెలుసు. ఏంటండి? లోక్సభ ఎంపీ ఒకరు, రాజ్యసభ ఎంపీ ఒకరు, అదే కాకుండా నామినేటెడ్ ఎంపీలు ఇంకొకరు, అంతే కదా. సో లోక్సభ ఎంపీ గారు 5 కోట్లను ఎక్కడ ఉపయోగించవచ్చు? ఏంటండి? లోక్సభ ఎంపీ గారు ఈ 5 కోట్లను ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే కేవలం వారి నియోజకవర్గంలో, ఇన్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ, ఇన్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ. అదే రాజ్యసభ ఎంపీ గారు ఉంటారు. చూడండి, రాజ్యసభ ఎంపీ గారు అదే రాష్ట్రంలో పుట్టిన వారు అవసరం లేదండి. ఇటీవల కాలంలో చూస్తున్నాం తెలంగాణకు చెందినటువంటి నాయకులు ఉత్తరప్రదేశ్కి వెళ్ళేసి ఉత్తరప్రదేశ్లో ఎంపీలుగా మారిపోతారు రాజ్యసభకి. సో అలాంటి ఎంపీలు మరి నేను మా ఇంటి రాష్ట్రంలో తెలంగాణలో ఖర్చు పెడతా, ఉత్తరప్రదేశ్లో ఖర్చు పెట్టను అంటే కుదరదండి. వారు ఎన్నికైనటువంటి రాష్ట్రంలో మాత్రమే, ఓకే, ఇన్ హిస్ స్టేట్ ఫ్రమ్ విచ్ హీ హాజ్ బీన్ ఎలెక్టెడ్, వారు ఎన్నికైనటువంటి రాష్ట్రం నుంచి మాత్రమే వారు దాని ఖర్చును పెట్టాలి. ఎవరైతే నామినేటెడ్ ఎంపీలు ఉంటారో, నామినేటెడ్ ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు కదండి, ఆ నామినేటెడ్ ఎంపీలు ఎవరైతే ఉంటారో దేశం మొత్తంలో ఏ ప్రదేశంలోనైనా చేసే అర్హత వారికి ఉంటుందండి. దేశంలో ఏ ప్రదేశంలోనైనా చేసే అర్హత వీరికి ఉంటుంది. సో దీని గురించి, ఎంపీ ల్యాడ్స్ ప్రోగ్రామ్ గురించి ఇంతకంటే నాకు తెలిసే అవసరం లేదండి. ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మనం ఇక్కడ మళ్ళీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. ఒకసారి మీరు పిక్చర్ని నోట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి, పెరారి వాలన్ కేస్ లేదా ఆర్టికల్ 142ని పెరారి వాలన్ కేసులో వాడడం. ఇదేంటి అంటే అండి, పెరారి వాలన్ అని వీరు ఉంటారు కదా, వీరు రాజీవ్ గాంధీ గారి హత్య కేసులో వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట, ఒక నిందితుడు అనమాట. వీరు దాదాపు 1991 అండి, 1991లో రాజీవ్ గాంధీ గారి మరణం జరిగింది. ఓకే, బాంబు పేలడం ద్వారా. ఎల్టీటీఈ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు. ఓకే, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఇలం శ్రీలంకకు చెందినటువంటి ఒక టెర్రరిస్ట్ సాగగా మనం తర్వాత కాలంలో దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే 1991లో వీరి వయసు కేవలం 19 సంవత్సరాలు అండి. అప్పటి నుంచి మొదలుకొని 2022 వరకు కూడా వాళ్ళు దాదాపు మీరు కౌంట్ చేయండి 30 సంవత్సరాల పాటు వీరు జైలు జీవితాన్ని గడిపారనమాట.
ముందుగా వీరికి ఉరిశిక్ష పడినప్పటికీ తర్వాత కాలంలో దాన్ని కమ్యూట్ చేసేసి యవజీవ కారాగార శిక్షగా మార్చడం జరిగింది. భారతదేశంలో యవజీవ కారాగార శిక్షకి అర్థం ఏంటి అంటే చనిపోయే అంతవరకు కూడా వారు జైల్లోనే ఉండడం. అయితే తమిళనాడు ప్రభుత్వం వారు తమిళనాడు ప్రభుత్వం గారు మనకు పార్డనింగ్ పవర్స్ అనేది చూస్తూ ఉంటామని ఏంటండి పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అంటే ప్రెసిడెంట్ గారు ఏ కేసులని పార్డన్ చేయొచ్చు అంటే ఇప్పుడు కోర్ట్ మార్షల్ గారు విధించినటువంటి శిక్షన్స్ అయితే పార్డనింగ్ చేయొచ్చు. పార్డనింగ్ అంటే పూర్తిగా శిక్షని తీసేసి వారిని ఫ్రీగా బయట వదిలేయడం. కమ్యూటేషన్ అంటే పెద్ద శిక్షని చిన్న శిక్షగా మార్చి వారిని శిక్షాకాలంలో ఉంచడం. సో ఇలా ఉంటుంది కదా. సో పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ మరియు గవర్నర్ ఉంటుందండి. పార్డనింగ్ పవర్స్ లో ప్రెసిడెంట్ గారు ఆర్టికల్ 72 కిందకి వస్తారు. ఆర్టికల్ 72 అదే ఆర్టికల్ 161 కింద ఆర్టికల్ 161 కింద గవర్నర్ వస్తారు. మరి వారు ఇష్టారాజ్యంగా చేయొచ్చా అంటే లేదండి. కేబినెట్ వారు తీసుకున్న నిర్ణయానికి లోబడి ఉంటారు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ గారు కానివ్వండి. అయితే 2018లో తమిళనాడు కేబినెట్ వారు తమిళనాడు గవర్నమెంట్ అప్పటి కేబినెట్ వారు పెరారివాలన్ గారికి పార్డన్ ఇవ్వమని చెప్పేసి గవర్నర్ గారిని కోరడం జరిగింది. మరి గవర్నర్ గారు ఏం చేశారు యాక్చువల్లీ వాళ్ళు పార్డన్ ఇవ్వాలి లేకుంటే ఇవ్వకూడదు ఈ రెండే. కానీ గవర్నర్ గారు దీనిని ఎక్కడికి పంపారు ప్రెసిడెంట్ గారికి రిక్వైర్ చేశారు అంటే ప్రెసిడెంట్ గారికి పంపడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కేసు వచ్చిందండి. అంటే ఒక గవర్నర్ గారు కాన్స్టిట్యూషన్ పరంగా వారికి ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో దానిని ప్రెసిడెంట్ గారికి ట్రాన్స్ఫర్ చేయొచ్చా చేరాదా అని సుప్రీంకోర్టు ముందుకు క్వశ్చన్ వచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది. కానీ ఇక్కడ ఎఫెక్ట్ అంటే ఒక పర్సన్ అనేవాడు 30 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు అది సరైనది కాదు. మనకు తెలిసినంత వరకు ఆ పర్సన్ ఎప్పుడో మారిపోయి ఉంటాడు. సో వారికి ఫస్ట్ న్యాయం చేయాలి. ఈ ఇష్యూని తర్వాత మనం ఆలోచిద్దామన్న అంశం పైన ఆర్టికల్ 142 ఆర్టికల్ 142 మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే అండి సుప్రీంకోర్టు వారు అట్మోస్ట్ జస్టిస్ అందించేందుకు గాను వారు నిర్ణయాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 142 చెప్తుందన్నమాట. అంటే ఒక ఎవరికైనా ఎక్కడైనా ట్రయల్లో తప్పు జరిగిందని సుప్రీంకోర్టు భావిస్తే వారికి ఇచ్చేయాలి అనేది. ఈ 142 ఆర్టికల్ ద్వారా పెరారివాలన్ గారిని సుప్రీంకోర్టు వారు ఫ్రీ చేయడం జరిగింది. అంటే మీరు ఇంకా ఏ కేసుల్లో మీరు వెళ్ళిపోండి మీరు ఇప్పుడు మామూలు మంచి అలా వదిలేయడం జరిగిందండి. సో దాని కింద వచ్చింది ఆర్టికల్ 142. ఈ ఆర్టికల్ 142 గురించి మనం మొట్టమొదటిసారిగా ఎప్పుడు వింటామంటే యూనియన్ కార్బైడ్ కేసులో. ఏంటంటే యూనియన్ కార్బైడ్ కేసులో ఈ యూనియన్ కార్బైడ్ కేసు ఏంటండి భోపాల్ గ్యాస్ ట్రాజడీ మనం అందరూ వింటాం. భోపాల్లో ఈ యూనియన్ కార్బైడ్ వాళ్ళు విడుదల చేసినటువంటి గ్యాస్ ద్వారా ఎందరో మంది ప్రజలు చనిపోయారు అవిటి వాళ్ళు అయ్యారు అన్న సంగతి మన అందరికి తెలుసు. సో ఆ కేసులో ఈ ఆర్టికల్ 142ని మొట్టమొదటిసారిగా మనం వాడుకోవడం జరిగింది. ఆ కేసులో ఏంటంటే అండి గవర్నమెంట్ కొన్ని లాస్ ఫ్రేమ్ చేస్తుంది అంటే లియబిలిటీ. ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు ఆన్సరబుల్ ఎవరు ఎవరు ప్రభుత్వం తరఫున ఇవ్వాలి ఎవరు కంపెనీ తరఫున వారి కంపెన్సేషన్ ఇవ్వాలి అన్న అంశం పైన లాస్ ఉంటాయి. అయితే ఆ లాస్ ప్రకారం కంపెనీ ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ సుప్రీంకోర్టు వారు ఇది సరైనది కాదు మీరే తప్పు చేశారు కాబట్టి ఆర్టికల్ 142 కింద అట్మోస్ట్ జస్టిస్ అనేది ప్రజలందరికీ దక్కాలన్న అంశంతో ఈ ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు వారు అప్పుడు యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ తర్వాత కాలంలో ఎన్నో అంశాలు ఉన్నాయండి 142ని యూజ్ చేసినటువంటి సమయాల్లో. సో 142 అసలు ఏం చెప్తుందో ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి. ఆర్టికల్ 142 ద సుప్రీంకోర్ట్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్ట్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ మే పాస్ సచ్ డిగ్రీ ఆర్ మేక్ సచ్ అన్ ఆర్డర్ యాజ్ ఈస్ నెసెసరీ ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ ఇన్ కాజ్ ఆర్ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఇట్. దానిపైన దాని ముందట ఉన్నటువంటి మ్యాటర్ ఏదైనా పెండింగ్ ఉంటే వారికి కంప్లీట్ జస్టిస్ ఇచ్చేందుకు గాను వారు యాక్షన్ తీసుకోవచ్చు. ఈ యాక్షన్ అండ్ ఎనీ డిగ్రీస్ ఆఫ్ పాస్డ్ ఆర్ ఆర్డర్స్ మేడ్ షెల్ బి ఎన్ఫోర్స్డ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. దాని ప్రకారం సుప్రీంకోర్టు వారు ఏదైనా ఆదేశం ఇస్తే అది భారతదేశం మొత్తం అమలవుతుంది. ఓకే అది ఏ విధంగా అమలవుతుంది అంటే అమలయ్యే విధానాన్ని పార్లమెంటు వారు ఒక లా చేయాలి. ఒకవేళ పార్లమెంట్ వారు ఆ విధానాన్ని కనుక చెప్పకపోయినట్టయితే ప్రెసిడెంట్ గారు అది ఎలా అప్లై అవుతుందని చెప్తారో అది విధంగా అప్లై అవుతుందని చెప్పేసి చెప్తారనమాట. సి టెరిటరీ ఆఫ్ ఇండియా ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్ బై లా మేడ్ బై ద పార్లమెంట్ అండ్ అంటిల్ ప్రొవిజన్స్ ఇన్ దట్ బిహాఫ్ ఈస్ సో మేడ్ అంటే అలాంటి లా చేసే లోపు ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ ద ప్రెసిడెంట్ మే ఆర్డర్ ఆర్ ప్రిస్క్రైబ్. ప్రెసిడెంట్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా జరిగిపోతుంది. ప్రెసిడెంట్ గారు చెప్పడం అంటే క్యాబినెట్ వారు చెప్పినట్టు లేదా గవర్నమెంట్ వారు చెప్పినట్టు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసేద్దామండి.
రాజ్యద్రోహ చట్టాన్ని నిలిపేవని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఆదేశం ఇచ్చారండి. ఏంటండి రాజ్యద్రోహ చట్టం? ఏంటండి సెడేషన్ అని పిలుస్తాం. దీన్ని సెక్షన్ 124A మరి సెక్షన్ 124A ఏం చెప్తుందంటే అండి, మాటల ద్వారాను రచన ద్వారాను పెయింటింగ్స్ ద్వారాను లేదా ఏ ఒక్క మీడియంని యూజ్ చేసైనా ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేకతను కనుక మీరు తెచ్చినట్టయితే మిమ్మల్ని సెడేషన్ యాక్ట్ కింద జీవిత ఖైదీని సైతం చేసేటువంటి అర్హత ఈ 124 ఆర్టికల్ ఏ కింద 124A సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ కింద ఉంటుందండి. సో ఈ 124A వలన చాలా కష్టాలు పడ్డారండి. ఇది ఇప్పటిది కాదండి, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి యాక్ట్. అప్పటి నుంచి ఇది మనం పాటిస్తూనే ఉన్నాం స్వతంత్రం వచ్చేటప్పటికీ. ఈ యాక్ట్ కింద మహాత్మా గాంధీ గారు యానీ బెసెంట్ గారు సైతం ఇదే యాక్ట్ కింద బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి జైల్లోకి పంపించారండి. రాజ్యద్రోహ నేరం కింద అయితే ఈ సెక్షన్ 124A నేను చెప్పాను కదండి, మాటల ద్వారాను చేతుల ద్వారాను ఇత ఏ ఒక్క మీడియంని యూజ్ చేసైనా ప్రజల్ని ప్రభుత్వ వ్యతిరేకత కానీ మీరు తెచ్చినట్టయితే దాన్ని సెడేషన్ కింద చెప్తామన్నమాట. అయితే సుప్రీంకోర్టు గారు వివిధ జడ్జిమెంట్స్లో చెప్పారండి. ఫస్ట్లో స్టార్టింగ్లో అసలు ఈ సెడేషన్ అనేది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పారు. ఆ తర్వాత కేదార్నాథ్ జడ్జిమెంట్లో ఇది రాజ్యాంగబద్ధమే కానీ కొన్ని అంశాలు ఇచ్చారు. అదేంటి అంటే అండి, ఇది ఏదైతే ఉందో డెఫినేషన్ అనేది చాలా వేగ్గా ఉంది, ఈ పదాలు అనేటివి చాలా వేగ్గా ఉన్నాయి, దీన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంది. అంతే కదా, ఇప్పుడు నేను అన్నాను మాటల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత పెంపొందించేవారిని అరెస్ట్ చేయమని. నేనేదో మాట చెప్తాను, ఇది ప్రభుత్వ వ్యతిరేక మాట అని వాళ్ళు డిసైడ్ చేసేస్తారు పోలీస్ వారో కోర్టో ఏదో ఒకటి. ఓకే, సో వాళ్ళు డిసైడ్ చేస్తే అది సరైనది కాదు. సో అందుకు గాను సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే, పబ్లిక్ ఆర్డర్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, ఏంటండి పబ్లిక్ ఆర్డర్ అనేది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడే ఈ రాజ్యద్రోహ చట్టాన్ని మీరు వేయాలి అని చెప్పేసి ఒక పదాన్ని వాడారు. మరి ఈ పబ్లిక్ ఆర్డర్ డెఫినేషన్ చెప్పారంటే లేదు, పబ్లిక్ ఆర్డర్ ఏదైనా కావచ్చు. ఓకే, పబ్లిక్ ఆర్డర్ స్ట్రైకులు చేయడం, శాంతి పద్ధతిలో మీరు కనుక గవర్నమెంట్ని అపోజ్ చేస్తే అది సెడేషన్ కాదు. శాంతి పద్ధతిలో మీకున్న రాజ్యాంగ హక్కు రైట్ టు ప్రొటెస్ట్ కింద మీరు అక్కడ కూర్చొని నినాదాలతో శాంతి భద్రతలతో చేసినట్టయితే అది సెడేషన్ కిందకు రాదు అని కూడా ఇది చెప్పండి. అయితే ఇక్కడ ఈ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వారు మన ఎన్వి రమణ గారి ధర్మాసనంలో ఏం చెప్పారు, సెక్షన్ 124A కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు, ఇప్పటికే దాఖలైన ఎఫ్ఐఆర్లను చర్యలొద్దు, దర్యాప్తులు కఠిన చర్యలు తీసుకోవడంపై యథాతథ స్థితి. సిజేఐ ఎన్వి రమణ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక నిర్ణయం, అరెస్ట్ అయి జైల్లో ఉన్న వాళ్ళు న్యాయస్థానాల ద్వారా ఉపశమనం పొందవచ్చని వెల్లడించినటువంటి సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ సెడేషన్ ఆర్టికల్ 124A. దీని గురించి ఇంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసే వాళ్ళు చదువుకోవాలండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, హోల్ లోకల్ బాడీ ఎలక్షన్ పోల్స్ ఎవ్రీ 5 ఇయర్స్, సుప్రీంకోర్ట్ కెనాట్ స్కిప్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ఇది న్యూస్లో ఎందుకుంటాయండి అండి, ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి వివిధ పంచాయతీరాజ్ కాన్స్టిట్యున్సీస్లో ఎలక్షన్స్ అనేటివి చాలా పెండింగ్ అయిపోయాయండి. కొన్ని కాన్స్టిట్యున్సీలో 2 సంవత్సరాలు, కొన్ని చోట్ల 5, కొన్ని చోట్ల 7 సంవత్సరాలు సైతం ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అనేటివి అయిపోయాయి. మనందరికీ తెలుసండి, పంచాయతీరాజ్ సిస్టమ్ని కాన్స్టిట్యూషనలైజేషన్ చేశాం, అంటే రాజ్యాంగబద్ధంగా మార్చాం వాటిని. ఎప్పుడు మార్చాం? 73rd కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా. ఏంటంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని మార్చడం జరిగింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దీని ద్వారా మనం ఏం చేసామండి, 11వ స్కెడ్యూల్ ఒకటి పెట్టుకున్నాం. 11th స్కెడ్యూల్ అనే ఒక స్కెడ్యూల్ పెట్టాము. దీంట్లో కొన్ని కంపల్సరీ ప్రొవిజన్స్, కొన్ని నాన్ కంపల్సరీ ప్రొవిజన్స్ అనేటివి పెట్టుకున్నామండి. కంపల్సరీ ప్రొవిజన్స్ అంటే ఎలాంటివండి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టడం, 5 ఇయర్స్ ఎలక్షన్. ఓకే, 5 ఇయర్స్ ఎలక్షన్. ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ కంపల్సరీ. అలానే 1/3 ఆఫ్ సీట్స్ షుడ్ బి రిజర్వ్ ఫర్ ఉమెన్ అనేది కంపల్సరీ. ఉమెన్కి 1/3 సీట్లు పెట్టడం అనేది కంపల్సరీ. ఇదే కాకుండా 21 సంవత్సరాలు వచ్చినట్టయితే వారు ఓటు మరియు దాంట్లో నిలబడేటువంటి అర్హత అనేది కంపల్సరీ
అంటే ఒక ప్రెసిడెంట్గా లేదా ఒక సర్పంచ్గా నిలబడే అర్హత వీరికి వస్తుందండి 21 ఇయర్స్ ఉంటేనట్టయితే. సో ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ ప్రొవిజన్స్. అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టడం మరియు 5 సంవత్సరాలకు ఒకసారి స్టేట్ ఫినాన్స్ కమిషన్ని ఫామ్ చేసి ఏంటంటే స్టేట్ ఫినాన్స్ కమిషన్ని ఫినాన్స్ కమిషన్ని పెట్టేసి దాని ద్వారా ఈ పంచాయతీరాజులకి ఏ విధంగా మీరు డబ్బులు పంచగలరు వాటిని సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్గా ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశం కూడా ఈ యొక్క కంపల్సరీ ప్రొవిజన్స్లో ఒకటి. అయితే ఎలక్షన్లు 5 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ అనేది కూడా ఇదే లాలో మనం పొందవచ్చాం కాబట్టి అది రాజ్యాంగబద్ధం అలా చేయకపోతే తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్గా చెప్పిందండి. అలానే కొన్ని నాన్ కంపల్సరీ ప్రొవిజన్స్ ఏది కంపల్సరీ కాదు ఈ యొక్క పంచాయతీరాజ్ లాలో అంటే ఓబీసీలకు రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ అనేది కంపల్సరీ కాదు రిజర్వేషన్ అనేది కంపల్సరీ కాదు ఇది ఒకటి అండి. సో ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకొన్ని చెప్పాలంటే చూడండి కంపల్సరీ ప్రొవిజన్స్లో 3-tier structure మరియు వీటన్నిటికి కూడా డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే వాళ్ళని నియమించుకోవాలి. డైరెక్ట్ ఎలక్షన్లే జరగాలి అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓకే వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే ఎన్నుకోవాలి. కానీ ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు వాళ్ళు ఇండైరెక్ట్ ఎలక్షన్ కానివ్వండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాత్రం డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే ఎన్నుకోవాలనేది కూడా కంపల్సరీ ప్రొవిజనే. ఓకే సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండి. ఇన్ నాన్ కంపల్సరీ ప్రొవిజన్స్ కూడా మీరు నేర్చుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ తప్పనిసరిగా స్టేట్ ఫినాన్స్ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వాలి అనేది కంపల్సరీ ప్రొవిజన్ కాదు. డబ్బులు ఇవ్వాలనేది కంపల్సరీ ప్రొవిజన్ కాదు. ఓకే సో విల్ సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటండి సుప్రీంకోర్ట్ రికగ్నైజెస్ సెక్స్ వర్కర్స్ యాజ్ ఎ ప్రొఫెషన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఇది కూడా ఆర్టికల్ 142కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం. ఏంటండి ఆర్టికల్ 142 మనం చూసామండి ఇంతకుముందు అంటే సుప్రీంకోర్టు అట్మోస్ట్ జస్టిస్ కలిగించేందుకు గాను యూజ్ చేసేటటువంటి ఆర్టికలే ఆర్టికల్ 142. ఈ ఆర్టికల్ 142 కింద సెక్స్ ప్రొఫెషనల్ వర్కర్స్కి ఏం చెప్పారంటే అండి సుప్రీంకోర్టు వారు మొన్న ఇచ్చినటువంటి నిర్ణయం ఎవరైనా సెక్స్ వర్కర్ వాలంటరీగా సెక్స్ వర్కర్స్లో పార్టిసిపేట్ చేస్తే అది నేరం కాదు నాట్ ఓకే అది నేరం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ వారిని ఇతరులు ఫోర్స్ చేసి ప్రాస్టిట్యూషన్లో దింపితే అది నేరం మరియు ప్రాస్టిట్యూట్స్కి సంబంధించినటువంటి వారి పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని దూరం చేయకండి వారిని కలిపే ఉంచాలి కొంచెం లిబరల్గా ఉండాలి. ఎప్పుడైనా ఇలాంటి కేసులు పట్టుబడినప్పుడు పోలీసు వారు అత్యుత్సాహం చూపెట్టకుండా వారిని ఫోర్స్ లేవరా లేకుంటే వాళ్ళు వాలంటరీగా చేశారన్న అంశం పైన కేసు ముందుకు వెళ్ళాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు. వారికి కూడా మానవ హక్కులు వర్తిస్తాయి వారిని కూడా మామూలు మనుషులుగా చూడాలి అని చెప్పేందుకే ఈ జడ్జిమెంట్ ఇచ్చామని చెప్పేసి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగిందండి. సో దీని గురించి చిన్న అంశం గుర్తుపెట్టుకోవాల్సింది వాలంటరీ ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు చెప్పారండి. దానికిగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి వాట్ చేంజెస్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెన్సీస్ ఏంటంటే అండి జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు తెలుసండి జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్వపు రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీలుగా విడదీశాం. ఒకటి వచ్చేసి లడాక్ పూర్తి యూనియన్ టెరిటరీ కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేచర్ ఎలాగైతే పుదుచ్చేరికి మరియు ఢిల్లీకి యూనియన్ టెరిటరీ అయినప్పటికీ వారు వారి ఎమ్మెల్యేలను ఎన్నుకొని ఒక అసెంబ్లీని ఫామ్ చేసి వాళ్ళు పనులు చేసుకోవచ్చు కదా అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదా అసెంబ్లీని ఇచ్చామన్నమాట. అయితే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ డీలిమిటేషన్ చేశామండి. డీలిమిటేషన్ అంటే మనము చెప్తానండి మీకు డీలిమిటేషన్ సింపుల్గా చెప్తాను. మామూలుగా కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయండి మనకి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఇలా ఒక ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యుయెన్సీ యొక్క పరిధి ఎంత ఒక ఎంపీ గారి కాన్స్టిట్యుయెన్సీ యొక్క పరిధి ఎంత అనేది చెప్పేదే ఇలా ఇది మీ ఎంపీ గారి కాన్స్టిట్యుయెన్సీ పరిధి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుందండి ఇది ఒక జిల్లా అనుకోండి ఇది ఇంకో జిల్లా రెండు జిల్లాల్లో కలుపుకొని ఎంపీ గారి కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది ఈ జిల్లాలో కొంత భాగమే వస్తుంది. సో ఇలా ఏంటంటే డీలిమిటేషన్ అంటాం దీన్ని అంటే డీలిమిటేషన్ అంటే మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ పరిధిని చెప్పేదే ఈ డీలిమిటేషన్ కమిషన్ అన్నమాట. అయితే డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇది ఒక లా ద్వారా ఏర్పడిందండి. ఓకే ఒక లా
పార్లమెంట్ వారు చేసినటువంటి ఒక లా ద్వారా ఏర్పడింది. ఈ డీలిమిటేషన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మీరు సుప్రీంకోర్టులో సైతం క్వశ్చన్ చేయలేరు. కెనాట్ బి క్వశ్చన్డ్, కెనాట్ బి క్వశ్చన్డ్, కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడైతే యూనియన్ టెరిటరీగా మారి ఆ తర్వాత కాలంలో మేము మీకు లెజిస్లేషన్ కూడా ఇస్తామని ప్రామిస్ చేశారు. దాంట్లో భాగంగానే జమ్మూ అండ్ కాశ్మీర్ని డీలిమిటేషన్ చేశారండి. అంటే వాటి యొక్క కాన్స్టిట్యూయెన్సీస్ని మళ్ళీ రీమార్క్ చేశారు. ఎంపీ కాన్స్టిట్యూన్సీస్ అన్ని, ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అన్ని అని రీమార్క్ చేశారు. సో పూర్వము ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉండేవి అండి? 111 సీట్లు ఉండేటివి అనమాట. ఎన్ని సీట్లు? 111 సీట్లు ఉండేటివి. అందులో 46 కాశ్మీర్కి, 37 జమ్మూకి, కేవలం 4 లడాక్కి ఉండేటివి అనమాట. మిగిలిన సీట్లు, ఓకే, మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో, 24 సీట్లు ఏవైతే ఉన్నాయో, మనందరికీ తెలుసండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ ప్రాంతం అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతము మన భూభాగమే అని గమనించి మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఒక 24 సీట్లు ఏదో రోజు వాళ్ళు మన దాంట్లో కలిసిపోతారు కాబట్టి వారికి కూడా రిప్రజెంటేషన్ వచ్చేందుకు ఒక 24 సీట్లు రిజర్వ్ చేశారండి ఫర్ ద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అయితే ఈ 111 సీట్లో 4 సీట్లు పోను, 107 సీట్లు మిగిలాయండి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి. అయితే దీని యొక్క పరిధిని పెంచారండి. ఇప్పుడు పరిధిని పెంచి ఈ యొక్క 107 సీట్లకు బదులు 114 సీట్లుగా పెంచాడు. అంటే కాన్స్టిట్యున్సీలు పెంచేసి అందులో 90 సీట్లు జమ్మూ కాశ్మీర్కి, మిగతా 24 సీట్లు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వదిలేయడం జరిగిందనమాట. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇంకో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిందండి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇక్కడ చూడండి. 111 ఉన్న సీట్లు 4 సీట్లు పోను, 107 సీట్లు అయ్యాయి. ఆ 107 సీట్లలో ఇంకో 7 సీట్లు యాడ్ చేసి 114 సీట్లుగా పెట్టి 24 సీట్లు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి రిజర్వ్ చేశాం. ఇక్కడ ఇచ్చాను 24 సీట్లు, ఓకే, అందులో 90 సీట్లు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకి ఇచ్చేసామన్నమాట. ఇదే డీలిమిటేషన్ కమిషన్ కొంత రికమెండేషన్స్ వేసిందండి. ఆ రికమెండేషన్స్ ఏంటంటే మీరు పాకిస్తాన్ ఆక్యుపై నుంచి కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి వారికి కొంత రిజర్వేషన్ ఇవ్వండి, లేదా మరియు కాశ్మీరీ పండితులు ఎవరైతే వలస వెళ్ళిపోయారో వారికి సైతం ఈ యొక్క అసెంబ్లీలో చోటు దక్కేందుకు చూడండి. కాశ్మీరీ పండిట్స్, ద కమిషన్ రికమెండెడ్ ప్రొవిజన్ ఆఫ్ అట్లీస్ట్ 2 మెంబర్స్ ఫ్రమ్ ద కాశ్మీరీ మైగ్రెంట్స్, దట్ ఈస్ కాశ్మీరీ హిందూస్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇట్ ఆల్సో రికమెండెడ్ సెంటర్ షుడ్ కన్సిడర్ గివింగ్ రిప్రజెంటేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేచర్ టు డిస్ప్లేస్ పర్సన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హూ మైగ్రేటెడ్ టు జమ్మూ ఆఫ్టర్ పార్టీషన్. విభజన తర్వాత ఎవరైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్కి వచ్చారో వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి ఈ యొక్క కమిషన్ చెప్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఈ యొక్క లోక్సభ సీట్లను సైతం వాళ్ళు చేంజ్ చేశామండి. ఓకే, మన దేశం మొత్తంలో అయితే డీలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఉంది, పూర్వం జరిగిందండి, కానీ 2026 వరకు ఈ యొక్క డీలిమిటేషన్ చేయము అని చెప్పేసి ఒక లా ఉంది. దాని గురించి ఎలాబరేట్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. అసలు ఆ డీలిమిటేషన్లో ఏ డేట్స్ ఉన్నాయి, ఎప్పటి వరకు మనకు లాక్ అయిందన్న అంశాలని క్లియర్గా మరొక వీడియోలో నేర్చుకుందాం. కానీ ఇప్పటికి మాత్రం ఇంతే అండి. ఓకే, నెక్స్ట్ విల్ సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. గవర్నమెంట్ లాంచెస్ పోర్టల్ టు చెక్ ద వెల్ఫేర్ స్కీమ్స్. భారతదేశం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వారు అమలు చేసే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వెల్ఫేర్ స్కీమ్స్ని వాటన్నిటినీ క్లియర్గా అబ్జర్వ్ చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారు ఒక పోర్టల్ను ఓపెన్ చేశారండి. ఆ పోర్టల్ పేరే జన్ సమర్థ్ అనే ఒక పోర్టల్. ఈ జన్ సమర్థ్ అనే పోర్టల్ ద్వారా వారు ఎవరెవరు వారికి స్కీమ్స్ వస్తున్నాయి, ఎంత లాభం పొందుతున్నారన్న పూర్తి అంశాలను మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కరెంట్ అఫేర్, దీంట్లో పెద్ద నేర్చుకోవాల్సింది ఏం లేదండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. దీంట్లో కేవలం 2-3 అంశాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, స్వచ్ఛ సర్వేక్షణ్. ఓకే, స్వచ్ఛ సర్వేక్షణ్ లేదా దేని కింద అండి, 2023 అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద స్వచ్ఛ సర్వేక్షణ్ చేస్తున్నామండి భారతదేశం మొత్తం పైన. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ దేనికంటే అండి, రాష్ట్రాల్లో సిటీలు ఉంటాయి కదా, సిటీలు, టౌన్స్, అర్బన్ ఏరియాలు, ఈ అర్బన్ ఏరియాస్లో క్లీన్లీనెస్ ఎంత ఉంది, పెద్ద పెద్ద సిటీ అయితే ఎంత, మీడియం సైజ్ సిటీ అయితే ఎంత, చిన్న సిటీ అయితే ఎంత, పెద్ద రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, చిన్న రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, మామూలు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అని విభజించి క్లియర్ కట్గా ఇచ్చేటటువంటి రిపోర్టే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ స్కీమ్. అంటే స్వచ్ఛ భారత్ స్కీమ్ని ఎంత ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నామన్న అంశాన్ని గురించి డిస్కస్ చేసేదే
ఈ యొక్క ముఖ్యమైన విషయం అన్నమాట. అయితే దేశంలోనే క్లీనెస్ట్ జిల్లాగా పెద్దపల్లి జిల్లా నిలిచిందండి తెలంగాణ నుంచి లాస్ట్ ఇయర్ సర్వే ప్రకారం. ఓకే, కానీ క్లీనెస్ట్ అంటే చిన్న సిటీస్ లో, కానీ ఇండోర్ సిటీ మాత్రం క్లీనెస్ట్ సిటీగా చాలా సంవత్సరాల నుంచి నిలిచిపోయి ఉంది. అలానే అయితే ఈ స్వచ్ఛ సర్వేక్షన్ 2023కు నిర్వహించేటటువంటి థీమ్ ఏంటి అంటే వేస్ట్ టు వెల్త్. ఏదైతే వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీల కింద, ఆ వేస్ట్ని మళ్ళీ మనం వెల్త్ కింద ఎందుకు మార్చలేం? అది ఇన్సినరేటర్ ద్వారా కరెంటు ప్రొడ్యూస్ చేస్తారా, లేదా ఈ వేస్ట్ నుంచి ప్లాస్టిక్ కలెక్ట్ చేసి దాన్ని బయోడీజిల్ చేస్తారా, ఇక మీ ఇష్టం. సో ఈ విధంగా చేయాలని చెప్పేసి వేస్ట్ టు వెల్త్ అనే ఒక అంశం పైన ఈ సర్వే జరుగుతుందండి, స్వచ్ఛ సర్వేక్షన్ 3.0. దీంట్లో ఎన్నో ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయండి. ఎలాంటివండి? రెడ్ స్పాట్స్ని తగ్గించడం. ఏంటి రెడ్ స్పాట్స్? రెడ్ స్పాట్స్ అంటే గుట్కాలు తిని ఉమ్మి వేస్తారు కదా, అలాంటి స్పాట్స్ ఉండకపోవడం. స్పాట్స్, ఎల్లో స్పాట్స్. ఎల్లో స్పాట్స్ అంటే బయట మూత్ర విసర్జన చేసినట్టయితే అలాంటి స్పాట్స్ కూడా ఉండకూడదు అన్న అంశం పైన ఈ యొక్క సర్వే జరుగుతుందండి. స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అండర్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 3.2.0. ఓకే, నెక్స్ట్ అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా జరుగుతున్నటువంటి అంశాలండి ఇవి. ఏంటి అంటే ఇటీవల చైనా ప్రభుత్వం ఏం చేసిందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి, చైనాకి ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్ పైన కన్నండి, ఈవెన్ మనకి చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఫస్ట్ ఆక్రమించిన ప్రాంతాల్లో అరుణాచల్ ఒకటి, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి అక్సైచిన్ ప్రాంతాలు. అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి చైనా వారు వాళ్ళ మ్యాప్లో స్థలం పెట్టి ఆ ప్రాంతాలకి చైనీస్ పేర్లను సైతం ఇచ్చారని దాదాపు చూడండి, చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అఫేర్స్ ఇష్యూ స్టాండర్డైజ్డ్ నేమ్ ఫర్ 15 ప్లేసెస్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. మనకు తెలుసండి, చైనాతో మనకు బార్డర్ కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చైనా ఫామ్ అయిందో, ఓకే, మన భారతదేశం ఫామ్ అయిందో, భారతదేశానికి దేంతో బార్డర్ ఉండేదండి? టిబెట్తో బార్డర్ ఉండేది. తర్వాతి కాలంలో 1956-55 దశకంలో ఎప్పుడైతే పూర్తిగా టిబెట్ పైన ఆక్రమించుకుందో చైనా, అప్పటి నుంచే మనకు చైనాతో బార్డర్ వచ్చింది. అంతకుముందు చైనాతో బార్డరింగ్ లేకుండే. అయితే చైనాతో బార్డర్ని మనం ఏమని పిలుస్తామని, మెక్మోహన్ లైన్ అని పిలుస్తాం. ఏంటని? మెక్మోహన్ లైన్. అయితే చైనా వారు ఏమంటారంటే, అప్పుడు ఏదో మీరు టిబెట్ వాళ్ళతో చేసుకున్నారు, బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్నారు, మాతో కాదు కదా, మేము ఈ మెక్మోహన్ లైన్ ఒప్పుకోము, మేము వేరే లైన్ ఇస్తాం, దాని ప్రకారం మీరు ఉండాలంటే. సో దాని గురించే మనకి ఇష్యూ అవుతుందండి. తద్వారానే మనకు చైనాతో దాదాపు రెండు క్లోజ్ ఫైట్ జోన్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి దోక్లాం అనే ప్రదేశంలో, ఇక్కడ సిక్కిం, భూటాన్ మరియు ఆ యొక్క ట్రై జంక్షన్లో. ఇంకోటి వచ్చేసి గల్వాన్ క్లాషెస్, గల్వాన్ వ్యాలీ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్సైచిన్ ప్రాంతంలో ఉందో అక్కడ కూడా మన అమరులైనటువంటి వీర జవాన్లు కూడా అక్కడ చైనీస్ ఆర్మీతో యుద్ధం చేసినటువంటి దాఖలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో చైనా కొన్ని ప్రదేశాలకి తన సొంత మ్యాప్లో పెట్టుకొని పేర్లు ఇచ్చిందంటే అది ఏ ప్రాంతంలో అంటే అరుణాచల్ ప్రదేశ్లో. మరి ఇది మొట్టమొదటిసారిగా చైనా చేసిందా అంటే లేదండి. పూర్వం ఎప్పుడైతే దలైలామా గారు, ఎవరైతే టిబెట్కి మతగురు ఉంటారో, ఆ దలైలామా గారు ఎప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని విజిట్ చేశారో అప్పుడు కూడా ఇలాంటి పనే చేసిందండి చైనా. ఓకే, ఇది కొత్త ఏం కాదు చైనాకి, 2017లో చేసింది అంతకుముందు. సో దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చాలా లేవండి, ఇంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఫాంగాంగ్ లేక్ అండి. ఓకే, ఫాంగాంగ్ లేక్ ఆర్ ఫాంగాంగ్ లేక్. ఈ ఫాంగాంగ్ లేక్ ఎక్కడ ఉంటుందంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్సైచిన్ ప్రాంతంలో ఉంటుందండి. ఇది న్యూస్లో ఎందుకుందంటే అండి, ఇటీవలే చైనా గవర్నమెంట్ వాళ్ళు, చైనాకు చెందినటువంటి మిలిటరీ ఆఫీషియల్స్ దీనిపైన ఒక బ్రిడ్జ్ కడుతున్నారండి. ఈ లేక్ పైన ఒక బ్రిడ్జ్ కడుతున్నారనమాట. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మనము ఒప్పుకోవట్లేదు అనమాట. సో దాని మీదనే ఈ ఫాంగాంగ్ లేక్ వచ్చింది. దీన్ని జాగ్రఫీ పరంగా కూడా కొంచెం చూసేద్దాం, మరియు దీని మీద అసలు ఇష్యూ ఏంటో కూడా నేర్చుకుందాం. ఈ ఫాంగాంగ్ లేక్ వచ్చేసి ఒక సాల్ట్ వాటర్ లేక్. ఏంటండి సాల్ట్ వాటర్ లేక్? ఉప్పు నీరు. దీంట్లో దాదాపు జీవాలు ఎక్కువ ఉండవని, అసలు జీవాలే ఉండవు మామూలుగా చెప్పాలంటే. ఇది వచ్చేసి కాన్కేవ్ షేప్లో ఉంటుంది, ఇలా చంద్రాకారంలో ఉంటుంది. ఈ ఫాంగాంగ్ లేక్ ఏదైతే ఉందో ఇది పూర్వం భారతదేశానికి చెందేదండి, కానీ దీంట్లో 1/3 వంతు ఇప్పుడు మాత్రమే మన దగ్గర ఉంది, మిగిలిన 2/3 వంతు చైనా దగ్గర ఉంది, చైనా దగ్గర ఉందన్నమాట. ఫాంగాంగ్ లేక్ యొక్క లొకేషన్ ఇక్కడ చూసుకోవాలి మీరు. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఫాంగాంగ్ లేక్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి డివైడ్ చేస్తుంది దీన్ని. ఆ తర్వాత మిగతా లొకేషన్స్ కూడా చూసుకోండి, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ వ్యాలీ. ఓకే, ఇది సియాచిన్ గ్లేషియర్ ప్రాంతం. ఓకే, చాలా ఇంపార్టెంట్ మ్యాప్ అండి, దీన్ని చూడడం చాలా ఇంపార్టెంట్.
సో ఫోంగాంగ్ లేక్ గురించి కూడా తెలుసుకోండి. ప్రపంచంలోనే అతి ఎత్తుపైన ఉన్నటువంటి సాల్ట్ వాటర్ లేకే ఫోంగాంగ్ లేక్. సిచ్యువేటెడ్ అట్ ద హైట్ ఆఫ్ 4300 ఇస్ ద వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. ఒక ఫోంగాంగ్ అనే పదానికి అర్థం ఏంటంటే హై గ్రాస్ ల్యాండ్ అని అర్థం. ఓకే, హై గ్రాస్ ల్యాండ్ అని అర్థం. చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ సైట్ అండి ఇది, చాలా బెటర్ టూరిస్ట్ సైట్. చూడండి, కాన్కేవ్ లేక్ ఇది ఎందుకు, ఇది ఏ రేంజ్లో ఉంది, హిమాలయాస్లో ఏ పర్వత శ్రేణుల మధ్యలో ఉంది అంటే కరకోరం రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ కరకోరం లేంజ్. ఈ యొక్క లేక్ అనేది కాలక్రమేణా దాని యొక్క రంగును కూడా మార్చుకుంటూ ఉంటుందండి. ఎందుకంటే దానిలో పెరిగేటటువంటి ఆల్గే యొక్క ప్రభావం వలన ఇది గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో మారే అవకాశం కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ హోప్ఫుల్లీ. యా, ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డేస్ అండి. ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ నర్స్ డే. ఏంటి ఇంటర్నేషనల్ నర్స్ డే? ఈ యొక్క డేకి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ యొక్క డేని జరుపుకునేందుకు గాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మన ఫ్లోరిసెన్స్ నైటింగల్ అనే గారు, ఫ్లోరిసెన్స్ నైటింగల్ అనే గారు వీరి పుట్టినరోజుని ఇంటర్నేషనల్ నర్స్ డేగా జరుపుకుంటామండి. ఇది ఏ రోజు జరుపుకుంటాం అనేది మీ యొక్క క్వశ్చన్ కింద కమెంట్ సెక్షన్లో చేయాలి. ఇంటర్నేషనల్ నర్స్ డే జరుపుకునేటటువంటి తేదీని కింద మీరు పెట్టాలి. అయితే ఫ్లోరిసెన్స్ నైటింగల్ గారు ఎప్పుడండి, యుక్రెయిన్ మరియు రష్యా మధ్యలో కూడా ఆ కాలంలో కూడా ఒక వార్ అయిందండి. ఓకే, క్రిమియన్ వార్ జరిగింది. ఈ క్రిమియన్ వార్ ఏదైతే ఉందో, ఈ క్రిమియన్ వార్లో గాయపడినటువంటి వ్యక్తులని రాత్రుల పూట సైతం, అప్పట్లో కరెంటు కూడా లేదు కానీ, ఒక ల్యాంతర్ని పట్టుకొని వారికి ట్రీట్మెంట్ చేసేదండి. అందుకే వీరిని లేడీ విత్ ల్యాంప్ అని కూడా పిలుస్తాం, ఫ్లోరిసెన్స్ నైటింగల్ గారు. ఈ ఫ్లోరిసెన్స్ నైటింగల్ గారు చేసినటువంటి కృషికి గాను ఒక రోజుని మేలో ఒక రోజుని మనం ఏం చేస్తున్నాం, ఇంటర్నేషనల్ నర్స్ డేగా పిలుస్తాం. వీరిని ద మదర్ ఆఫ్ మోడ్రన్ నర్సింగ్గా కూడా పిలుస్తాం. ఏదైతే మోడ్రన్ నర్సింగ్ టెక్నిక్స్ ఉన్నాయో వీరే స్టార్ట్ చేశారండి దాన్ని కూడా. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో దానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా నేను మీకు ఇక్కడ పొందుపరిచాను, కానీ కింద కమెంట్ సెక్షన్లో ఇది ఏ రోజు జరుపుకుంటామని మాత్రం చెప్పాలి మీరు. అలానే ఇంకో రెండు డేట్స్ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే, ఇది ఏ రోజు జరుపుకుంటామో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు దీన్ని జరుపుకోవాల్సిన కారణం ఏంటో నేను మీకు చెప్తాను. డేస్ ముఖ్యం కాదండి, కారణాలు ఎక్కువగా ముఖ్యం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది. ఈ నేషనల్ టెక్నాలజీ డేని 1998లో ఎప్పుడైతే భారత ప్రభుత్వం రెండవసారి తన న్యూక్లియర్ కేపబిలిటీని చూపించిందో పోఖ్రాన్ టెస్ట్ ద్వారా ఎప్పుడైతే భారతదేశం తన న్యూక్లియర్ కేపబిలిటీని చూపించిందో, ఆ డేని సెలబ్రేట్ చేసుకునేందుకు గాను దాని ప్రతి సంవత్సరం నేషనల్ టెక్నాలజీ డేగా మనం గుర్తిస్తామండి. అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇంజనీయర్స్ని గుర్తు చేసుకునేందుకు ఈ యొక్క నేషనల్ టెక్నాలజీ డేని మనం జరుపుకుంటాం. ఆ యొక్క మిషన్ మొత్తానికి కూడా సార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ముందుంది నడిపించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ దాని గురించి కూడా తెలుసుకోవడం. సో అదేవిధంగా లాస్ట్ కరెంట్ అఫేర్ ఫర్ ద డే, ఇంపార్టెంట్ డే ఏంటి అంటే యాంటీ టెర్రరిస్ట్ డే. ఇది కూడా ఏ రోజు జరుపుకుంటామో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, యాంటీ టెర్రరిస్ట్ డేని మనం ఎందుకు జరుపుకుంటాం? యాంటీ టెర్రరిస్ట్ డేని జరుపుకోవాల్సిన ముఖ్య కారణం ఏంటంటే, మనం డిస్కస్ చేసామండి పెరారి వాళ్ళ కేసులో, ఎప్పుడైతే 1991లో మన ప్రధాని రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీఈ వాళ్ళు బాంబెట్ చంపారో, అప్పుడు మనం నిర్ణయించుకున్నాం మేము క్లియర్ కట్గా యాంటీ టెర్రరిస్ట్ అంటే టెర్రరిజంని ఏ విధంగా మేము ఎంకరేజ్ చేయము, దానికి గాను అది మేము తెలిపేందుకు కానీ ప్రపంచానికి, ప్రపంచవ్యాప్తంగా కాకుండా భారతదేశంలో సైతం జరుపుకుంటాం. ఓన్లీ భారతదేశంలో జరుపుకుంటాం. నేషనల్ టెక్నాలజీ కానీ యాంటీ టెర్రరిస్ట్ డే కానీ ఇవి రెండు భారతదేశమే, నర్సింగ్ డే ప్రపంచవ్యాప్తంగా. సో మన భారతదేశంలో యాంటీ టెర్రరిస్ట్ డేని జరుపుకుంటామండి. ఓకే, ద డే ఈజ్ మార్క్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ. డే ఈజ్ మార్క్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ హార్మనీ. యాంటీ టెర్రరిస్ట్ డే ఎప్పుడు జరుపుకుంటామో కింద కమెంట్లో పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మన కరెంట్ అఫేర్స్ ఏం చెప్తూ, హోప్ఫుల్లీ యు ఆర్ అండర్స్టాండింగ్ మై క్లాసెస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.